ముస్తాఫా మండలంలోని పలు అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలకు చిన్నారులకు కూలిపోయిన కొడుకులు పంపిణీ చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోక నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ముస్తాఫాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలకు కూలిపోయిన గుడ్లు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతున్నారు. పోతుగల్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ 4వ నెంబర్ అంగన్వాడి కేంద్రాల్లో పంపించేసిన గుడ్ల నుండి పురుగులు వెలువడి కుళ్ళిపోయి ఉన్నప్పటికీ అంగన్వాడీ అధికారులు ఎందుకు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. నాలుగు ఆరు కోడిగుడ్లు తీసుకున్నా అందులోకి మొన్ననే అంత నా వారం రోజులు కూడా అయితలేదు తీసుకొని వెంటనే మొన్న ఫోన్ చేసిన 4 రోజుల ముందర ఫోన్ చేస్తే ఏమన్నారా గిన్ని రోజులు ఉంచుకుంటారా వాడుకు వండుకోరా అని అన్నారు. 4 రోజులకే ఎట్లా వండుకుంటారు మేడం గి 46 కోడిగుడ్లు 4 రోజులకే వండుకుంటారా అంటే నేను ఏం చేయాలమ్మా అక్కడ వచ్చినాయి అని అంటే మేము మిమ్మల్ని కదా అడిగేది అధికారులను మీరు అడుగురి అని అంటే సరే సరే ఎగ్స్ కాంప్లిమెంట్ ఇవన్నీ ఇచ్చినాము ఎగ్స్ అయిన మీద వాళ్ళు తీసుకుంటామని అన్నారు అని అంటున్నారు ఆమె. ఏమంటుంది మేడం మరి? నేను ఏం చేయాలి నా ఇంట్లోకి తయారు చేసి ఇస్తున్నానా మీకు అని అంటుంది ఆమె. ఇప్పుడు కూడా కాల్ చేసిన ఆమె చెప్తే కూడా నమ్ముతలేదు మరి ఇంత ఘోరంగా అసలు పిల్లలకి ఎట్లా వినిపిస్తున్నారో ఏమో అది వాసన కూడా ఘోరంగా వస్తుంది మరి ఇంత ఘోరమా 46 కోడిగుడ్లు 4 రోజులలో ఎట్లా అందుకుంటారు 46 కోడిగుడ్లు ఇప్పుడు ఆమె అట్లనే వండి పెడుతుందా రోజు మరి మొన్న అంతకుముందు నెలలో గిట్లనే మంచి లేవు అని అంటే మంచి లేని మంచి లేని వాపస్ తీసుకురా అని అంటే పిండి ఒక నెల నా రోజు ఒక నెలకి 6 7 రావాలి ఏంటి లీటర్ల 6 లీటర్ల 7 లీటర్ల పాల ప్యాకెట్ రావాలి కావచ్చు 2 లీటర్లు ఇస్తుంది ఏమైనా అంటే అక్కడ నుండి వస్తలేవు మేము వస్తలేదు ఆ కోడిగుడ్లు కూడా ఓ నెల ఇచ్చు ఓ నెల ఇవ్వకపోవు ఏమైనా అంటే అక్కడ నుండి వస్తలేవు అని అంటుంది ప్రతి నెల అట్లనే. ఈ నెల మొన్ననే బతుకమ్మ పండగ హాలిడేస్ అయిపోయినాక ఇచ్చింది మళ్ళీ అంతకుముందు అండుకోరా అంటుంది 4 రోజులకి 46 కోడిగుడ్లు ఎట్లా అనుకుంటారో ఏమో మరి ఇక్కడ 36 కోడిగుడ్లు పిల్లలకు మీ పిల్లలను తోలిస్తారా ఇంట్లో? మా పాప 1.5 ఇయర్ అంతే ఆమెకి 16 వస్తాయి నాకు ప్రెగ్నెన్సీ బాలింతలకన్నా అనేసి వస్తాయి కదా అవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవి 30 కోడిగుడ్లు ఈ నెలలో ఒక్క కోడిగుడ్డు కూడా వండుకోలేదు అన్ని ఖరాబ్ అయిన పడేసినే ఉన్నా మొన్న కొట్టి పడేసిన కొట్టి ఇంకా అట్లా తెలిసే వేరే దాంట్లో బౌల్లో తీసుకుంటా వండిన ఒక్కొక్కటి